లేఖన భాగంలో నుండి పరమగీతముల గ్రంథం మొదటి అధ్యాయం 7వ వచనాన్ని చదువుదాం. నా ప్రాణప్రియుడా, నీ మందను నీ వెచ్చట మేపుదువో, మధ్యాహ్నమున నెచ్చట నీడకు వాటిని తోలుదువో. నాతో చెప్పుము, ముసుకు వేసుకున్న దానినై నీ జతకాండ్ల మందల యొద్ద నేనెందుకు ఉండవలెనో చాలండి. దేవునికి స్తోత్రం. దేవుడు తన మాట దీవించునుగాక. ఆమేన్. చిన్న మాట మీకు జ్ఞాపకం చేయాలని ఆశపడుతా ఉన్నాను. జ్ఞాని అయిన సొలొమోను అనేకమైన గ్రంథాలు రాస్తూ వచ్చి పరమగీత గ్రంథాన్ని కూడా తను మర్మయుక్తంగా రాస్తా వచ్చారు. మర్మయుక్తంగా రాస్తూ వస్తూ వస్తూ మొదటి అధ్యాయంలో నా ప్రాణప్రియుడా, నీ మందను నీ వెచ్చట మేపుదువో,
మధ్యాహ్నమున నచ్చట నీడకు వాటిని తోలుదువో నాతో చెప్పుము అని ఒక మాట అడుగుతా ఉంది ప్రభుని. ఈ రాత్రికాల సమయంలో ప్రభువుని సేవిస్తున్న వాళ్ళు ఉన్నారు, ప్రభువుని సేవించని వాళ్ళు ఉన్నారు. ప్రభువుకి దగ్గరగా ఉండేవాళ్ళు ఉన్నారు, ప్రభు మాట వినేవాళ్ళు ఉన్నారు, ప్రభు మాట వినని వారు కూడా ఉన్నారు. వినేవారిని దైవగ్రంథం ఏమని సెలవిచ్చిందంటే ఆయన మాట వినేవారు ఆయన మంద. ఆమేన్. ఆయన మాట వినేవారు ఆయన యొక్క మంద, ఆయన చిత్తాన్ని చేసేవారు, ఆయన చెప్పినట్టుగా నడిచేవారు ఆయన మంద. జ్ఞాని మర్మయుక్తంగా మాట్లాడుతున్న మాట ఏంటంటే సొలొమోను ద్వారా మించి షోలమితి అడుగుతున్నట్లు ఇక్కడ మాట్లాడుతూ ఉంటాడు. ఒక షోలమితి వరుని భార్య వధువు గురించి మాట్లాడుతా, నీ భార్య ఉంది కదా, నీ భార్య వధువు సంఘం ఉంది కదా, వధువు సంఘాన్ని గురించిన విషయాలు వరుణ్ అడుగుతూ ఉంది. ప్రాణప్రియుడా, ఆయనకి ప్రియుడే, ఆమె కూడా ప్రియుడే. ఈమె ఏమే అడుగుతూ ఉంది. ప్రత్యేకంగా ఏంటంటే ఇక్కడ రాయబడిన మాట, నీ మందను నువ్వు వెచ్చటికి తోలుకొని వెళుతావు. మనకు ఆల్రెడీ ఆన్సర్ వచ్చింది. మందను తీసుకెళ్ళే ఏ దారిలో తీసుకెళ్తావు, ఎక్కడ తీసుకెళ్తావు, అసలు ఈ మందనంతటిని ఎక్కడికి నడిపిస్తావు నీవు అని మాట్లాడుతూ ఉన్నప్పుడు పిల్లరా లేఖనం చెప్పిన మాట ఏంటంటే మనకి మంద అనగానే ఆ కాపలా కాస్తా కాసేవారు ఉన్నారు అని. దేవుని గురించి మనకు ఒక అలవాటు ఉంది, మనకు ఒక మాట, యెహోవా నా కాపరి నాకు లేమి కలగదు. ఆయన తన బిడ్డలను కాపాడుకుంటాడు. మందే ప్రభు ఒక మాట చెప్పాడు, నేను గొర్రెలకు మంచి, యోహాను సువార్త 10:11, నేను గొర్రెలకు మంచి, దేవుడు తన మందకు మంచి కాపరి. ఈరోజు మనం ఇంత సురక్షితంగా ఉన్నామంటే ఆయన మనకు మంచి కాపరి అయి ఉన్నాడు. ఆమే. నీకు నాకు ఆయన మంచి కాపరిగా ఉన్నాడు. బైబిల్లో మనం మంచి కాపరే కాదు, మన కొరకు ఆయన గొప్ప. ఎబ్రీ పత్రిక 13:20 అపొస్తలుడైన గొర్రెల గొప్ప కాపరి అయిన యేసు అను మన ప్రభువును రక్తమును బట్టి సమాధానకర్త అయిన దేవుడు. చాలండి, ఆయన మనకు ఏ కాపరి అటండి, గొర్రెలకు గొప్ప. మొదటి పేతురు పత్రిక 5:4 ప్రధాన కాపరి ప్రత్యక్షమైనప్పుడు మీరు వాడబారని మహిమ కిరీటము. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దేవుడు తన మందని కాపాడుకోగలడు, భద్రపరచుకోగలడు. అందుకనే యెహోవా నా కాపరి, యెహోవా మంచి కాపరి, యెహోవా గొప్ప కాపరి, యెహోవా ప్రధాన కాపరి. రాత్రికాల సమయమందు దేవుడు నీకు కాపరి, నాకు కాపరి. మరి దేవుని కాపుదల ఉంటే మధ్యలో ఒక చిన్న దాని పేరండి ప్రమాదం ఒకటి ఉంది అని గుర్తిస్తూ ఉంది. ఏంటి ఆ ప్రమాదం అంటే, ఈ కాపరికట పశువుల కాపరికి ఏముంటుందంటే ఉదయం సాయంత్రం పర్వాలేదు, మధ్యాహ్నం కొంచెం ప్రమాదకరమైన వాతావరణం ఉంటుంది. అమ్మా, మానవుని జీవితంలో కూడా అప్పుడప్పుడు మధ్య మధ్యలో ప్రమాదాలు అనేవి ఉన్నాయి. ఈ సృష్టికి కూడా ప్రమాదకరమైన కాలం ఉంది. అలాగే వధువు సంఘానికి కూడా ప్రమాదకరమైన కాలం ఉంది. వధువు సంఘానికి ఇబ్బందికరమైన కాలం ఒకటి ఉంది. ఆ కాలాన్ని ఎత్తి చూపిస్తుంది వధువు ఆమె, అయ్యా నీ మంద మధ్యాహ్నం టైంలో ఎక్కడుంటుంది, ఏం చేస్తూ ఉంటుంది, షారోను లేఖన స్వరం ఎక్కడుంటుంది, ఏం చేస్తుంది. మధ్యాహ్న టైం ఉంటుంది, మధ్యాహ్నం అంటే ఎండ టైం అని, ఎండ టైం అంటే శ్రమల కాలం అని. ఒక శ్రమకాలం భూమి మీదకి రాబోతుంది. ఏమే, భయంకరమైన
శ్రమకాలాన్ని వధువు సంఘం సర్వలోకం కూడా ఎదుర్కోబోతుంది. ఏంటా శ్రమకాలం, ఎలాగా ఉంటుంది ఆ శ్రమకాలం? మత్తయి సువార్త 24:21 చదువుదాం. లోకారంభము నుండి ఇప్పటి వరకును అట్టి శ్రమ కలగలేదు, ఇక ఎప్పుడును కలుగబోదు. చాలండి, లోకారంభము నుండి ఎప్పుడు రాని శ్రమ ఒకటి భూలోకం మీదకి రాబోతుంది. ఆమేన్. హల్లెలూయా. అటువంటి శ్రమ ఎప్పటి వరకు రాలేదు, ఇక రాదు కూడా. ఏంటయ్యా ఆ శ్రమ, ఎలా ఉంటుంది ఆ శ్రమ? దాన్ని బైబిల్ చెప్పిన మాట ఏంటంటే ఏడేండ్ల శ్రమకాలం. ఏ కాలం అండి? ఏడేండ్ల శ్రమకాలం. భూమి మీదకి ఏడేండ్ల శ్రమకాలం అనేది రాబోతుంది, కష్టకాలం రాబోతుంది. ఆ ఏడేళ్ల శ్రమకాలంలో నువ్వు పెంచి పోషిస్తున్నా, నడిపిస్తున్నా, చక్కగా నడిపిస్తున్నా ఈ సంఘం ఏం చేయబోతుంది, ఎక్కడుంటుంది? పిల్లరా, సంఘాన్ని గురించి మాట్లాడుతూ, పిల్లరా, సంఘం సరిగ్గా లేకపోతే ప్రమాదం. శ్రమకాలం అనేటటువంటిది ఉంది. ప్రార్థిస్తున్న నీకు, ప్రభువు నమ్ముకున్న నీకు ఇబ్బంది కాలం అనేది ఒకటి ఉంది. దేవుని సన్నిధిలో జాగ్రత్తగా బ్రతకాలి, దేవుని సన్నిధిలో భయం కలిగి బ్రతకాలి, భక్తి కలిగి బ్రతకాలి. లేఖనం చెప్పిన మాట ఏంటంటే మారు మనసు పొందిన నీవు, ప్రభువు నమ్ముకున్న నీవు నీ ఇష్టానుసారంగా దేవుణ్ణి వెంబడించడానికి ఏమాత్రం కూడా వీల్లేదు. కారణం ఏంటంటే దేవుడు చెప్పాడు, మారు మనస్సుకు తగిన ఫలములను ఫలించాలి. ఒకవేళ మీరు అలాగూ ఫలించలేకపోతే చెట్ల వేరున గొడ్డలి ఉంచబడి ఉన్నది. ఏమండి? మత్తయి సువార్త 3:8 త్వరగా చూడాలా. మారు మనస్సుకు తగిన ఫలము ఫలించుడి. అబ్రహాము మాకు అని మీలో మీరు చెప్పుకున్న తలంచకుడి, ఈ రాళ్ల వలన అబ్రహామునకు పిల్లలను పుట్టింపగలడని చదువమ్మా. ఇప్పుడే గొడ్డలి చెట్ల వేరున ఉంచబడి. బి కేర్ఫుల్. హల్లెలూయా. చాలా జాగ్రత్తగా ఉండాలి. చెట్టు వేరంటే చెట్టు వేరిన చెట్టు మొదల్లో మొదలన్న మొదలంటాం కన్నా చెట్టు వేరినట్టు ఇంకొంచెం లోనికి వెళ్ళాలి. కట్ చేస్తాడు దేవుడు. మా ఇష్టానుసారంగా ప్రార్థన చేసుకుంటామండి, మా ఇష్టానుసారంగా ప్రభువుని వెంబడిస్తామండి, మా బ్రతుకులు మావే, దేవుని వెంబడించడం దేవుని వెంబడించడం అంటే లేదు లేదండి. దేవుడు ఒక మాట అన్నాడు, మీరు జాగ్రత్తగా దేవుని వెంబడించాలి, మారు మనసుకు తగినట్లుగా మీరు బ్రతకాలి. మనిష్టానుసారంగా మనం ఏమాత్రం కూడా జీవించడానికి లేదు. ఆయన కోపం వస్తే చెట్టు వేరిన గొడ్లు పెట్టి ఉంచాడు. ప్రమాదములో మనం ఉన్నాం. గొర్రె పిల్ల ఉగ్రత దినం అనేది ఒకటి ఉంది. ఆయన ఒకరోజు దిగి రాబోతున్నాడు. అది భయంకరమైన శ్రమ దినం, అది భయంకరమైన. యిర్మీయా గ్రంథం 30:7 యిర్మీయా గ్రంథం, అయ్యో ఎంత భయంకరమైన దినము, అట్టి దినము మరి ఒకటి రాదు, అది యాకోబు సంతతి వారికి ఆపద తెచ్చు దినము. చాలండి, యాకోబు సంతతికి ఆపద శ్రమ ఉంది. దేవుని బిడలైన వారు ఇబ్బందిని ఎదుర్కోవలసి ఉంటుంది, జాగ్రత్త, కష్టాన్ని ఎదుర్కోవలసి ఉంటుంది. యాకోబు సంతతికి పిల్లరా ఆపద తెచ్చే దినం. 23:1 ఇదిగో యెహోవా మహోగ్రత అను పెనుగాలి బయలుదేరుచున్నది, గిరగిరగో సుడిగాలి అది దుష్టుల తల మీద పెళ్ళున దిగును. బా, భయంకరమైన దినాలున్నాయి.
మరి ఆ దిన అలాంటి భయంకరమైన దినాల్లో దేవుని ఉగ్రత దినాలున్నాయి, ప్రళయ దినాలున్నాయి, భయంకరమైన దినాలున్నాయి, మహా ఉగ్రత దినాలున్నాయి, శ్రమ దినాలున్నాయి, ఉరి దినాలున్నాయి. ఈ దినాలన్నీ మన ముందు పొంచి ఉన్నాయి పిల్లరా. ఈ పొంచి ఉన్న దినాల్లో సంఘం అడుగుతా ఉంది, ఇలాంటి శ్రమలు రావడమే బైబిల్ గ్రంథం చెప్పిన మాట ఏంటంటే అండి, ఆ మధ్యాహ్నపు వేళ హల్లెలూయా, మనం తట్టుకోలేని, ఓర్చుకోలేని, భరించలేని ఏడేళ్ల శ్రమ కాలమే పిల్లరా మధ్యాహ్నపు కాలం. ఆ కాలంలో సంఘం ఎక్కడ ఉంటుందని అడుగుతుంది, నీ మందను నువ్వు ఎక్కడికి మేపుతున్నావు? దేవుడు మందను దేవుడు కాపాడుకుంటాడు కదా, గట్టిగా స్తోత్రం. ఎన్ని శ్రమలు వచ్చినా ప్రభు బిడ్డలుగానే బ్రతుకుదుము గాక, ఎన్ని వ్యాధులు వచ్చినా ప్రభు బిడ్డలుగానే బ్రతుకుదుము గాక. మన జీవితాంతం ఎలాంటి మరణములో కూడా, నేను ఈ కరోనా టైంలో చాలా సందర్భాల్లో మొబైల్లో చూస్తూ ఉన్నప్పుడు, వాట్సాప్ చూస్తున్నప్పుడు చాలామంది సేవకులు చచ్చిపోయేటప్పుడు వాళ్ళకి అర్థమైపోయింది వాళ్ళ హెల్త్ అయిపోయింది చనిపోతున్నారని. చనిపోయే ముందు ఒక వీడియో రికార్డ్ చేశాడు, మీరు యేసు ప్రభువుని నమ్ముకోవాలి, మీరు దేవుని దగ్గరికి రావాలి, నేను చనిపోతున్నాను, మీరు ప్రభువుని నమ్ముకోండి అని ఆయన చనిపోయాడు. ఈ వీడియో బయట వైరల్ అవుతుంది, ఏమా హల్లెలూయా. ఈ వీడియో వైరల్ అవుతుంది బయట, భయంకరమైన శ్రమలు ఉన్నాయి, విశ్వాసులైన వారు జాగ్రత్తగా ఉండాలి. ఇప్పటికే మనం అన్నీ బాగున్నా సరే మనం అప్పుడప్పుడు మనం కూడా ఏం పడుతున్నాం, కష్టాలు పడుతున్నామా, ఇబ్బందులు పడుతున్నాం. ఈ ఇబ్బందులు కాదు, భయంకరమైన ప్రళయం ఒకటి ఉంది, భయంకరమైన ఇబ్బంది ఒకటి ఉంది. ఆ ఇబ్బందిలో సంఘం ఎక్కడుంటుంది? ఇంత భయంకరమైన శ్రమ, ఇంత భయంకరమైన ఎండలో సంఘం ఏం చేస్తుంది? మామూలుగా పశువులు కాపురు ఏం చేస్తాడంటే, పశువులు కాపురు పశువులు కాసేవాళ్ళు తెలుస్తుంది, వాళ్ళు ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు పశువులను కాసి మధ్యాహ్నం ఎండ టైంలో వాటిని నీళ్ల దగ్గర దోలుకెళ్తారు. ఆ చెరువులోనో లేదా ఏదైనా పెద్ద వాటర్ నీళ్ళు ఉన్న దగ్గర తీసుకెళ్ళి ఆ నీళ్ళలో వాటిని కొంచెం రెస్ట్లో పెడతారు. అలాగా ప్రభు ఎక్కడన్నా తన సంఘాన్ని తీసుకెళ్తాడా? తప్పకుండా ప్రభు మనల్ని కాపాడునుగాక, మనల్ని భద్రపరచునుగాక. ఎక్కడ తీసుకెళ్తాడు? నా ప్రాణప్రియుడా, నీ మందను నువ్వేం చేద్దాం అనుకుంటున్నావు, ఎక్కడ తీసుకెళ్తున్నావు? ప్రభు ఏమంటాడంటే, వధువుని ఆయన ఎక్కడ తీసుకెళ్తాడు? యెషయా గ్రంథం 26:21 చదువుదా. నీవు వెళ్ళి అంతఃపురములో ప్రవేశించుము, నీవు వెళ్ళి తలుపులు వేసుకొనుము. ఏం తీరిపోయే వరకు అంటే శ్రమ తీరిపోయే వరకు, ఐ మీన్ ఎండ వెళ్ళిపోయే వరకు, ఆ ఉగ్రత వెళ్ళిపోయే వరకు, ఏడేళ్ళు శ్రమలు జరిగే లోపు దేవుడు తన సంఘాన్ని భద్రపరచునుగాక. ఆమేన్ హల్లెలూయా. ఎక్కడ భద్రపరుస్తారయ్యా అంటే అంతఃపురానికి తీసుకెళ్తానన్నాడు. అంతఃపురం అంటే అంతఃపురంలో దాచిపెడతాడా? దేవుడు మనకు ఒక ప్రత్యేకమైన స్థలాన్ని ఏర్పాటు చేశాడా? ఆ స్థలములోనే మనల్ని ఉంచుతాడా? మళ్ళా బయటకు తీసుకొస్తాడా? అవును. మధ్యాహ్నము వేళ సంఘాన్ని ఎక్కడ ఉంచుతావు అని అంటా ఉంటే పిల్లరా ప్రగంధకర్త ఏమంటాడు, యెషయామంట, నీవు అంతఃపురములోనికి వెళ్ళము, అంతఃపురములో తలుపేసుకొని ఉండండి. మనకి ఈ సందర్భం చదివినప్పుడు భూమి మీదకి జలప్రాలయం వచ్చింది. ఏమొచ్చిందండి? జలప్రాలయం వచ్చినప్పుడు జలప్రాలయములో నోవాహు కుటుంబాన్ని కాపాడిన విధానం, నోవాహుని ఒక పడవ తయారు చేయించుకోమని ఆ పడవలో ఉంచి ఆయనే తలుపు వేసాను. ఆమేన్. ఎప్పటి వరకు? వర్షం కురిసి ఆగిపోయేదాకా. ఓకే, వర్షం కురిసి ఆగిపోయేదాకా నోవా కుటుంబానికి దేవుడు వాడను తయారు చేసి పెట్టాడు. దేవుడు నిన్ను నన్ను మూసేస్తాడు, దాచేస్తాడు. మన పితరులను మూసివేశాను. హల్లెలూయా హల్లెలూయా. నోవాహు నీతిమంతుడై ఉండిన కారణాన నోవాహు కుటుంబాన్ని ఓడలో పెట్టి తలుపు వేసి మూసి దాచిపెట్టాను. నెంబర్ వన్. నెంబర్ టూ, యోబుకు భయంకరమైన శ్రమలు వచ్చినప్పుడు ఆ శ్రమలలో యోబు కుటుంబాన్ని కాపాడుతూ వచ్చాడు. యోబు ప్రాణము చుట్టూ ఆయన కంచె ఉండెను. హల్లెలూయా.
కంచె వేసి నిన్ను కాపాడగలిగిన దేవుడు. ఏమంటాడు? నా శరీరం సీకిపోయినా సరే నేను నా దేవుణ్ణి చూస్తాను, నేను ఆయన కలుసుకుంటాను, ఏమైనా పర్వాలేదు. ఎంత శ్రమైనా రాని చివరికి భార్య కూడా ఒక్కోసారి భార్యలు మంచివాళ్ళు కానీ ఒక్కోసారి రివర్స్ అవుతారు. ఒకసారి ఏమవుతారు మనవాళ్ళు మనకేమవుతారు రివర్స్ అయితే అయ్యే వాళ్ళు ఉంటారు. ఒక్కో సందర్భంలో ఒక్కోసారి భయం వేస్తుంది, ఆడవాళ్ళు ఏంటా ఈ స్త్రీలు ఏంటి ఇట్లా తయారవుతారు అనిపిస్తుంది ఒక్కోసారి. అలాగే యోబు గారికి ఆయన భార్య తయారైంది, చచ్చిపోమంటుంది. ఏం భక్తి అయ్యా నీది? లేదమ్మా, దేవుడు మన ప్రాణాలను కాపాడుతున్నాడు. ఏమా నోవా కుటుంబాన్ని మూసివేసి కాపాడిన దేవుడు, ఏబు కుటుంబాన్ని కంచివేసి కాపాడిన దేవుడు. ఒక సందర్భంలో ఎలీషా చుట్టూ అగ్ని రథాలుంచి ఎలీషాను భద్రపరచను. దేవుడు నీ పట్ల నా పట్ల మన జీవితాల్లో ఎన్ని శోధనలు వేదనలు వచ్చినా ఆ వేదనలో తన మందను ఆయన కంచివేసి మూసివేసి భద్రపరచుకోగలిగిన దేవుడు. హల్లెలూయా హల్లెలూయా. నా ప్రాణ ప్రియుడా, నీ మంద ఎక్కడుంటుంది? దాస్తావా? ఇంతకుముందు దాచాడా? నోవాహును దాచాడు, యోబును దాచాడు, ఎలీషాని దాచాడు. దైవ గ్రంథంలో తరుచుకుంటా వెళితే తన భక్తులను ఆయన శ్రమకాలములో ఎండ టైంలో మధ్యాహ్న టైంలో ఆ భక్తులకు వచ్చిన శ్రమకాలములో దేవుడు వారిని భద్రపరిచాడు. నాకు కూడా పోయిన సంవత్సరం పెద్ద శ్రమ వచ్చింది. ఎండు అనుకున్నా నేను కూడా. మీరందరూ సహాయం చేశారు, సార్ సహాయం చేశారు, మరలా సజీవంగా దేవుని సన్నిధిలో నిలబెట్టారు. దేవునికి స్తోత్ర. దేవుడు భద్రపరచగలిగిన వాడు, దేవుడు మనకు కంచె వేసి కాపాడగలిగిన వాడు. నీ మంద ఎంత శ్రమ రాని భూలోకానికి భయంకరమని 7 ఏళ్ళు కాదు 100 ఏళ్ళు వచ్చినా తన బిడ్డలకి దేవుడు కాపాడుకోగలిగిన వాడు. 7 ఏళ్ళ శ్రమ కాలమే కాదు. ఒక పాట ఉంటుంది, ఇక్కడ శ్రమ వస్తే తన పిల్లలు బిర్యానీ తింటాడట. హల్లెలూయా. ఆయన వస్తాడు, ఆయన వస్తాడు, తన బిడ్డలను ఆయన భద్రపరచుకోగలడు, ఆయన మూసివేసుకోగలడు. అక్కడ అంటున్నాడు నువ్వు అంతఃపురంలోనికి వెళ్ళాలి, నీకు వచ్చిన శ్రమ నాకు తెలుసు, నీకు వచ్చిన ఇబ్బంది నాకు తెలుసు. అంతఃపురంలోకి వెళ్ళి తలుపులు వేసుకొని దాగి ఉండుము. మన పితరులు ఎలాగూ వారి కష్టాల్లో దాగి ఉన్నారు, రేపు అంత్యకాలంలో కూడా సార్వత్రిక వధువు సంఘాన్ని దేవుడు ఏం చేయబోతున్నాడంటే దాచిపెట్టబోతున్నాడు. ఇప్పుడరా ఆ ఉగ్రత తీరిపో అయిన తర్వాత తన వధువును మరలా బయటకు తీసుకొస్తాడు. రాత్రికాల సమయం అందు ఇప్పుడరా ఇక్కడ ప్రమాదం ఏంటంటే ఎవరిని దాచిపెడతాడు ఆయన అంటే తన సంఘాన్ని. మరి తన సంఘం కాని వారి సంగతి ఏంటి? తన సన్నిధికి రాని వారి సంగతి ఏంటి? నమ్మకున్న ఉన్నవారి సంగతి ఏంటి? వారికి కూడా ఉంది ఇప్పుడరా భయానకమైన పరిస్థితులు ఈ లోకంలో ఉంటాయని దైవ గ్రంథంలో ఉంది. కాబట్టి వారి గురించి మాట్లాడలేదు కానీ నీ మందని నువ్వేం చేస్తున్నావో అది చెప్పమంటే ప్రభు ఏం చెప్తున్నాడంటే నా మందను నేను కాపాడుకోగలను, నేను గొర్రెలకు మంచి గొప్ప ప్రధాన కాపరి, నేను నా మందను కాపాడుకుంటాను, నా మందను భద్రపరుచుకుంటాను. విజయవాడలో ఉన్న, కలకత్తాలో ఉన్న, ఢిల్లీలో, అమెరికాలో, ఏ దేశంలో ఉన్నా ఆయన మందను ఆయన ఏం చేసుకోగలడు. అందుకే ఆయన ఎందు విశ్వాసం ఉంచిన వారు ఏ ప్రాంతంలో ఉన్నా వారిని దేవుడు భద్రపరచుకోగలడు. కాబట్టి నువ్వు చేయాల్సిన పని ఏంటంటే మీరందరూ ప్రభువుని నమ్మిన వారందరూ ఏక మనసు కలిగి ఉండాలి, ఏక తాత్పర్యం కలిగి ఉండాలి, ఏక ఉద్దేశం కలిగి ఉండాలి. నీదొక ఉద్దేశం, నాదొక ఉద్దేశం కాదు. బైబిల్లో ఒక మాట ఉంది, విశ్వసించిన వారందరూ ఏక మనసు గలవారై, విశ్వాసం ఉంచిన వారికి ఒకటే జరగాలి, ఒకే మనసు రావాలి. పౌలు గారు అంటాడు నాకును పరిశుద్ధాత్మకును తోచెను అంటాడు. నాకును అంటే నా మనసులో ఏది తోచిందో పరిశుద్ధాత్ముడు కూడా నాకు అదే పైలుపరిచాడు. నా మనసులో ఉన్నది ఆయన చెప్పాడు,
ఆయన మనసు నా మనసు ఒకటే. అందుకే ప్రభు పౌలు గారు చెప్తారు, క్రీస్తుని పోలి నడుచుకున్నాను, మీరు నన్ను పోలి నడుచుకోనండి. మీరు ఏక మనస్కులై ఉండాలి. మీరు కొంచెం కాలం ఈ లోకంలో మీకు శ్రమలు వస్తాయేమో కానీ మీకోసం మహోన్నతుడైన దేవుడు ఉన్నాడు. మీరు ఎక్కడికి వెళ్ళాలంటే ఎవరి చాటికి వెళ్ళాలి? ఎచ్చట నీడకు వాటిని తోలుతావు. ఎవరి నీడలో ఉంటుంది మంద అంటే ఎవరి నీడ అంటావండి? మందకు ఒక నీడ ఉంది, ఆ మహోన్నతుడు ఉన్నాడు. ఎక్కడ 91 కీర్తన ఉంటే ఎక్కడ అంటాడు, మహోన్నతుని చాటున నివసించువాడే ఆయన నీడన మనం కూర్చుందాముగాక. ఆయన నీడలో మనం ఉంటామండి. అది సర్వశక్తిమంతుని నీడ, అది మహోన్నతుని నీడ. ఆ నీడకు తోలికెళ్తాడు. కొన్ని చెట్లు ఉంటాయి, కొన్ని చెట్లు ఉంటాయి కానీ ఆకులు ఉండవు, నీడ ఉండదు, ముళ్ళు ఉంటాయి. కానీ నీడ అలాంటిది కాదు. ఆ నీడకు వస్తే చాలు, ఆ నీడ కింద నువ్వు సేద తీర్చుకుంటావు. హల్లెలూయా. ప్రయాసపడి భారం మోసుకొని చున్న సమస్త జనులారా, నా యొద్దకు రండి, నా నీడకు రండి. నేను మీకు ఈజీ, నా కాడి సులువుగా ఉంటుంది, మీకు పెద్ద భారమేమి ఉండదు. తేలి ఆ నీడకు రండి. ఈ ప్రార్థనలు పెట్టడం ఉద్దేశం ఏంటంటే ఆయన నీడలో జీవించడానికి. మహోన్నతుని నీడ ఒకటి ఉంది, ఆ మహోన్నతుని నీడకు తన ప్రియమైన సంఘాన్ని దేవుడు సంఘాన్ని తోడుకొని వెళ్తాడో, అక్కడ సంఘాన్ని దాచిపెడతాడో. తన సంఘం పట్ల ఆయన ఉద్దేశం ఏమంటది, నీ జతకాండ్ల పనివాళ్ళ యొద్ద నేను ఎందుకు ఉండాలి? నాకు విషయం చెప్తే నేను కూడా అలాగ ఫాలో అవుతాను. గట్టిగా స్తోత్రం చెప్పండి. నాకు తెలియట్లేదు ఏం జరుగుద్దో. విషయం అర్థమైంది అనుకోండి, 3 రోజులు ఉపవాస ప్రార్థన అర్థమైతే 3 రోజులు ఉపవాస ప్రార్థనకు వస్తా. వ్యర్థమై అర్థం కాలేదనుకోండి ఏం చేస్తాం? మానేస్తాం. అర్థం కాలేదు అనుకుంటున్నాం అంతే. ప్రార్థన నీకు అర్థం అవ్వట్లే, నీ మైండ్కి పట్టట్లా. ప్రార్థనకి వెళ్ళాలని నీ తలకు పట్టట్లా. తలక పడుతుంది అంటారు చూసారా? తాగేవారిని ఏమంటారంటే, వాడు తాగటం ఆపేస్తేనట తల పట్టేస్తుంది అయ్యగారు అన్నాడు ఒక ఆయన నాతో. ఏంటి నాయన అంటే, తాగటే తల పట్టేయండి నాయన అంటే, తల పట్టేసిందండి, మళ్ళీ అది ఎడాలంటే మళ్ళీ తాగాలట. ఒక డ్రింక్ చేసేవాడు వాడు తల పట్టేస్తుంది. ప్రార్థన చేసే నీకు ప్రార్థన పట్టట్లా. ప్రార్థన ఇష్టం ఉన్నట్లా నీకు, ప్రార్థన అంటే భయం ఉన్నట్లా, భక్తి ఉన్నట్లా. జాగ్రత్త, దేవుని కొరకు ప్రత్యేకంగా బ్రతకండి. దేవుడు మిమ్మల్ని దాచిపెట్టాలనుకుంటున్నాడు, మిమ్మల్ని భద్రపరచాలనుకుంటున్నాడు. అందుకనే మనకు అవసరమైనదంతా ప్రభు ఇస్తున్నాడు. కలిగి ఉన్నది ఏది మనకు ఆయన లేకుండా ఏది? మరి గుర్తుపెట్టుకోవాలి మీరు, మీకు ఏదైనా కలుగ చేశాడంటే అది దేవుడే కాబట్టి ఆయన సన్నిధిలో సరిగా ఉందాం. అట్టి కృప ప్రభు మనకి ఇచ్చునుగాక. దేవుడు తన మాటగాక తల్లి వచ్చుదాం, ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడైన మా తండ్రి పరిశుద్ధ, మీ ఘనమైన పరిశుద్ధ నామనకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. విన్న మాటలు వ్యర్థము కాకుండా నాయనా నీరు కట్టి ఫలింపు చేయండి. సంఘాన్ని మీరు ఆశీర్వదించండి. ప్రభా మీ సన్నిధిలో ఉపవసించి ప్రార్థిస్తున్న నిబిడలు మీ కృపతోడు గురించిన మా మధ్యకి మా ప్రియులు తీసుకొని వచ్చారు, చక్కటి మాటలు మాకు అందించారు, అందుకొరకు స్తోత్రం నాయన. ఆధ్యాత్మిక జీవితంలో మా ప్రయాణం ఇంకా బలంగా ముందుకు సాగినట్లుగా కృప దయచేయి నాయన. ఈ షారోను మందిరాన్ని, షారోను లేఖన స్వరం మినిస్ట్రీస్ని మీరు ఆశీర్వదించమని ప్రార్థన చేస్తున్నా. మీరే బలపరచమని యేసునామను అడుగుచున్నాను తండ్రి.